వరంగల్ బైపోల్ వార్ లో మాటల మంటలు తారస్థాయికి చేరుతున్నాయి. నిన్నటి సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. తెలంగాణ కోసం తాను మంత్రి పదవికి రాజీనామా చేసి ఉంటే హైదరాబాద్ తో కూడిన తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి అని ఒక మహానాయకుడు వచ్చినాడు. ఆయన మాట్లాడడం మొన్న నేను హైదరాబాద్ లో పేపర్లో చదివిన. సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఎక్కడున్నావు కేసీఆర్ అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో నేను ఎక్కడున్నానో జైపాల్ రెడ్డికి తెలియదట. ఏం చేయాలి? నేను ఒక రాయి తీసుకొని నెత్తి కొట్టుకోవాలిగా. ఉప ఎన్నిక మా పార్టీ తరఫున మేము ప్రచారం చేసుకోవాలి. దానికి ఎలా అభ్యంతరం ఉంటుంది? ఓ మహానాయకుడు జైపాల్ గారు వచ్చారు వరంగల్ కంటే ఉప ఎన్నికలు నేను వెళ్ళకూడదా? కానీ 2004 నుంచి 2014 వరకు చాలా పైలంగా కేంద్ర మంత్రి పదవిలో పడుకొని నేను క్యాబినెట్ మంత్రిగా రాజీనామా చేసి ఉంటే ఈనాడు తెలంగాణ ఏర్పడేది కాదు. నేను జాతీయవాదిని ప్రాంతీయవాదిని కాదు అని చెప్పి మాట్లాడిన జైపాల్ రెడ్డి, నువ్వెక్కడున్నావు కూడా ప్రజలకు తెలుసు, కేసీఆర్ ఎక్కడున్నావు కూడా ప్రజలకు తెలుసు. నేను అప్పుడు జాతీయవాదినే, ఇప్పుడు జాతీయ తెలంగాణ రాష్ట్రవాదం వేరు, ప్రాంతీయవాదం వేరు. నేను ఇప్పుడు కూడా జాతీయవాదం.